కాంగ్రెస్ 55 ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలించింది. తర్వాత కాంగ్రెస్ డైరెక్ట్గా పరిపాలించింది కాకుండా ఇండైరెక్ట్గా సపోర్ట్తో కూడా చాలామంది ప్రధానమంత్రులు అయ్యారు కాంగ్రెస్ యొక్క మద్దతుతోటి. అప్పుడు కూడా రాష్ట్రాలు అంటే భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండేనంటే ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు కూడా ఎవరైనా అంటే ఒక డెమోక్రసీ పద్ధతిలో అంటే రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి అడ్డదోరిగా ప్రభుత్వాలను పడగొట్టే ఒక ప్రయత్నము ఒక సంఘటన ఏదో ఒక సంఘటన జరుగుంటది తప్పితే అట్లా ఓవరాల్గా అన్ని రాష్ట్రాల మీద అలాంటి ప్రయత్నాలు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ఇంకా వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జరగలే. కానీ ఒక పద్ధతి ఒక ఎలక్షన్ కమిషన్ ఒక సిస్టమేటిక్ ఇదంతా కూడా భ్రష్ట పట్టిపోయింది. ఇప్పుడు ఎన్నికల నియమావళి కూడా దరిద్రంగా తయారైపోయింది. ఇప్పుడు ఎప్పటి నుంచి ఇది బీజేపీ ప్రభుత్వం 2014 ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక అధికార అంటే కేంద్ర ప్రభుత్వము సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది అదొక ఇండిపెండెంట్ సంస్థ ఆర్గనైజేషన్ అది అంటే వాళ్ళకు సెపరేట్ వాళ్ళకు కొంత వాళ్ళకు ఫుల్ పవర్స్ సెపరేట్గా ఉంటాయి. ఎన్నికలు సాఫీగా ఎలాంటి పార్టీ ప్రభావాలకు లోను కాకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఎలక్షన్ కమిషన్ని కూడా డమ్మీగా చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత ఎన్నికల వ్యవస్థను డమ్మీగా చేయడం జరిగింది. అంటే వాళ్ళకు వాళ్ళు ఎలాంటి పవర్స్ అయినా యూజ్ చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాల్సిన యొక్క ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైపోయింది. దానికి కారణము బీజేపీ ఒక ప్రభుత్వం. బీజేపీ అంటే ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి సిస్టాన్ని ఇప్పుడు సరే ఇప్పుడు మనము దాదాపు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఇక్కడ 29 రాష్ట్రాలలో భారతదేశంలో మొదటిసారి రెండవసారి బీజేపీ అధికారంలో ఉన్నది. వాళ్ళకు సంబంధించిన ప్రధానమంత్రి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు సరే వాళ్ళు 29 రాష్ట్రాలలో వాళ్ళు డైరెక్ట్గా ఎన్నుకోబడ్డటువంటి రాష్ట్రాలు కేవలం 14 రాష్ట్రాలలో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు. దాని తర్వాత కుటిలమైన రాజకీయం. ప్రధానమంత్రి బీజేపీ సెంట్రల్ పార్టీ ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా మనము పూర్వము చరిత్రలకు పోయినట్టయితే వేరే దేశస్తులు మన భారతదేశం మీద దండయాత్రలు చేయడం కానీ లేకపోతే మన దేశంలో ఉన్న సామంత రాజులు ఇప్పుడు ఎట్లయితే రాష్ట్రాలుగా ఉన్నాయో అలాంటి ఇప్పుడు ఎట్లా రాష్ట్ర ఇప్పుడేమో స్టేట్స్ అప్పుడు సామంత రాజులు అంటే భారతదేశంలోనే సామంత రాజరిక పరిపాలన ఉండేది. అలాంటి పరిపాలన కూడా ఇండైరెక్ట్గా కొంత విదేశీయులు వేరే దేశస్తులు మెల్లమెల్లగా సామంత రాజ్య పరిపాలన ఉన్న రాష్ట్రాలను దండయాత్రలు చేస్తూ ఆ రాష్ట్రాల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించేవారు. ఇది చరిత్రలో ఉన్నది. కానీ మనము ఇండిపెండెన్స్ ఎప్పుడైతే మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళని పంపించిన తర్వాత ప్రధానమంత్రి నెహ్రూ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలే మనకి ఎన్నికలు లేవు. ఈ ఎన్నికలు 5 సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు గాంధీ గారి నాయకత్వంలో అప్పుడు ఉన్న క్యాబినెట్ అంతా కూడా ఒక సిస్టాన్ని తయారు చేసి ఒక ఎన్నికల నియమావళిని ఎన్నికల అధికారిని ఒక కమిషనర్ని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ ద్వారా ఓట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు లేదా ఇంకా జడ్పీటీస్ లోకల్ బాడీ ఎలక్షన్ ఏ ఎన్నికలైనా సరే ఈ ప్రక్రియను ఎందుకు తీసుకొచ్చింది ఆరు ఎందుకు తీసుకొచ్చారు
నీ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే ఒక నాయకుణ్ణి డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకునేటట్టుగా ఈ యొక్క సిస్టాన్ని తీసుకొచ్చి పెట్టిరు ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇది ఒక సిస్టం నడుస్తుంది ఇది ఎక్కడదాకా చాలా మంచిగా పద్ధతితోటి నడుస్తుంది అన్నంటే చూడండి కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడే ఎలక్షన్ కమిషనర్ ఎవరు సెషన్ అసలు ఎలక్షన్ కమిషనర్ అంటే తెలువని సమయంలో ఒక సెషన్ అనే ఒక వ్యక్తిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అతను పెట్టినప్పుడు పద్ధతి ప్రకారము అంటే రాజకీయ వ్యవస్థ అంటే అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి లేకపోతే దౌర్జన్యాలు చేసి ఎన్నికల యొక్క ప్రక్రియ ఇంకా మెరుగుపరచాలి జరగకుండా ఉండాలనే దాని మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మనం ప్రధానమంత్రి మోడీ అమిషా హోమ్ మినిస్టర్ వీళ్ళు అయిన తర్వాత అసలు ఎలక్షన్ కమిషనర్ అసలు ఉన్నాడా అసలు కమిషనర్ ఎవరు అసలు ఎవరికైనా తెలుసా ఈ దేశ ప్రజలకు తెలుసా ఎలక్షన్ కమిషనర్ ఎవరు స్టేట్ కమిషనర్ అనేది తెలుసా అంటే ఒక క్వశ్చన్ మార్క్ తయారైపోయింది ఇప్పుడు భారతదేశం ఎన్నికల అధికారి ఎవరు ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఇలాంటి పరిపాలన బీజేపీ పార్టీ కేంద్రంలో పరిపాలిస్తుంది నీకు పద్ధతి లేదు ఒక ప్రజాసామ్యం లేదు ఒక సిస్టం లేదు గెలిచినోనికి గెలిచిన వ్యక్తులకు సరే గెలిచిన వ్యక్తులు కొందరు ఇష్టంతో పోతున్నారు అది సబ్జెక్ట్ వేరేదిగా అది వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో రెండే పార్టీలు ప్రధానంగా ఉంటాయి ఒకటి ఎన్నికల సిస్టంలో ఎన్నికలు లేని సిస్టంలో సరే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అవి ఇప్పటికీ ఉన్నాయి లేవని మనం అంటలేం కానీ ప్రధానంగా కీలక పాత్ర పోషించేది ప్రభుత్వాలను వచ్చేది కానీ ప్రభుత్వాలను తయారు చేసే సిస్టము ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చింది